ఎందుకంటే ఈరోజు కొండ మీద 150 నుంచి 200 వరకు ఎల్వన్లు ఇస్తున్నారు. ఆ ఎల్వన్లు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, జడ్జిలకి, ఎండోమెంట్స్కి సంబంధించిన వాళ్ళకి, అలాగే సీఎం క్యాంప్ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. కానీ అడ్డమైన వాళ్ళందరికీ ఎల్వన్లు ఇస్తూ వ్యాపారం చేసుకుంటూ అవినీతితో డబ్బులు దోచుకుంటూ ఈరోజు ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం నడిచొచ్చిన మమ్మల్ని అవమానించిన ఈ జేఈఓకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఎందుకంటే ఈరోజు బోర్డు లేకుండా 6 నెలలు పైగా అవుతుంటే నెల లోపల వేయాల్సిన బోర్డు కూడా వేయనీయకుండా ప్రభుత్వంతో ఒత్తిడి తెప్పించి ఈరోజు ఇక్కడున్న టెంపుల్ ఆఫీసర్లకు కానీ ప్రోటోకాల్ ఆఫీసర్లు మాకు లెటర్లు సంతకం పెట్టే వాళ్ళకి రైట్స్ లేకుండా మొత్తం రైట్స్ తన చేతిలో పెట్టుకొని ఏ విధంగా దోచుకొని దాచుకుంటూ ప్రభుత్వానికి సూట్ కేసులు పంపిస్తూ ఆయన కూడా ఎన్ని హోటల్స్ ఏ విధంగా బిల్డింగ్లు కడుతున్నారో అందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళ వల్ల ఈ యొక్క కొండ పవిత్రత పోతుంది. రాజకీయ నాయకుల ప్రాపకంతో 7 ఏళ్ళు కంటిన్యూస్గా ఉంటూ ఇంకా పొడిగించుకున్నారు అంటే ఇతని అవినీతి ఏ రేంజ్లో ఉందో కూడా తొందరలోనే బయట పెడతాం.